హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు సంజనా వైబ్స్ ఈరోజు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతోటి మేము ముందరికి వచ్చాను ముందుగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ రిపబ్లిక్ డే ఈరోజు వ్లాగ్లో నేను సైక్లథాన్లో పార్టిసిపేట్ చేశాను అన్నమాట సో ఆ వ్లాగ్ అంటే జస్ట్ చాలా చిన్న వీడియో ఉంటుంది బట్ ఏంటంటే నేను వెళ్ళి పార్టిసిపేట్ చేశాను అది సైక్లింగ్ చేసే తీయలేకపోయాను మొత్తం వీడియో అంతా నేనే షూట్ చేశాను సో నేను కనపడను ఒక కొన్ని ప్లేసుల్లో కనపడతాను ఫోర్త్ పర్సన్ అన్నాక ఇట్లాంటివి ఏమైనా వస్తే మనం వెళ్తాం కదా సో ఇది మా స్కూల్ వాళ్ళు కండక్ట్ చేశారు 5K కూడా ఉండే అలాగే 10K కూడా ఉండే నేనైతే 10K పార్టిసిపేట్ చేశాను ఇవి మా స్కూల్ వాళ్ళు ఫిట్ ఇండియా మూవ్మెంట్ని ప్రమోట్ చేయడానికి చేశారనమాట అంటే ఈ సైక్లథాన్ అనేది ఈ రిపబ్లిక్ డే రోజున ఇట్లా స్టార్ట్ చేశారు వాళ్ళు ఇది ఎట్లా అంటే మెడల్స్కి అని కాదు అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ మెంబర్స్కి అని కాదు అందరికీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ వాళ్ళు మెడల్స్ అండ్ సర్టిఫికేట్స్ ఇచ్చారు సో వాళ్ళు కూడా ఎంకరేజ్ అయ్యి ఇంకా వేరే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారు అని అందరికీ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళు మెడల్స్ సర్టిఫికేట్స్ అనేది ఇచ్చారు ఇంకా వాళ్ళు ఈ ఒక్కరోజు కాదు మీరు ఎవ్రీడే ఇట్లానే రెగ్యులర్గా ఇట్లానే కంటిన్యూ చేయాలని అందరికీ స్టేజ్ మీదకి వెళ్తాం కదా మనం మెడల్స్ తీసుకోవడానికి ఆ టైంలో అందరికీ చెప్పారు మీరు ఈ ఒక్కరోజే కాదు రెగ్యులర్గా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్స్పైర్ చేయండి ఫిట్నెస్ చేసేలాగా అని అందరికీ చెప్పారు నేనైతే ఇట్లా ఫస్ట్ టైం సైక్లథాన్లో పార్టిసిపేట్ చేయటము నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చాలా పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ కూడా ఇట్లానే రన్నింగ్ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేశాను 5K అది కూడా మా జీ స్కూల్ వాళ్ళు కండక్ట్ చేశారు అందులో కూడా పార్టిసిపేట్ చేశాను మెడల్ వచ్చింది అప్పుడు 3rd ప్లేస్ వచ్చింది ఇప్పుడు కూడా హ్యాపీగా ఉండే బట్ ఇప్పుడు డిఫరెంట్గా ఉంది ఎందుకంటే నాకు సైక్లింగ్ అనేది కొంచెం ఎక్కువ ఇష్టము రన్నింగ్ కంటే సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము నేను 5:55 అట్లా స్టార్ట్ అయ్యాను 6 రిపోర్టింగ్ నేను మెల్లగా వెళ్తున్నాను మార్నింగ్ టైంలో చల్లటి గాలి తగులుతూ అసలు ఎంత బాగుంటుంది కదా అట్లా వెళ్తాము సో నేనైతే ఫుల్ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ సైకిల్ మెల్లగా తొక్కుంటూ పోతున్నాను ఇంకా అసలు ఆ స్కూల్కి వచ్చి ఎన్ని రోజులైందో అంటే నియర్ బై ఒక 1 ఇయర్ అయింది స్కూల్కి వచ్చి మళ్ళీ స్కూల్ని 1 ఇయర్ తర్వాత చూస్తున్నాను ఇంకా ఇక్కడ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి అంటే వాళ్ళు టీషర్ట్స్ ఇస్తానన్నారు సో ఒకసారి వెళ్ళి మేము రిపోర్ట్ చేస్తే వాళ్ళు టీషర్ట్స్ అవన్నీ ఇచ్చి మేము రిపోర్ట్ చేసుకున్నామని రాసుకుంటారు ఇంకా ఇది వచ్చేసి మా స్కూల్ది గ్రౌండ్ బాస్కెట్బాల్ కోర్ట్ అవన్నీ నేనైతే 4th క్లాస్లో జాయిన్ అయ్యాను సో ఒక 6 ఇయర్స్ మెమరీ ఉంది ఈ గ్రౌండ్ తోటి బాస్కెట్బాల్ కోర్ట్ తోటి గ్రౌండ్ తోటి ఎక్కువ ఉంది యాక్చువల్గా అయితే ఇంకా ఏదైనా అసెంబ్లీ జరిగినా ఇక్కడే ఫంక్షన్ జరిగినా ఇక్కడే మ్యాచెస్ జరుగుతాయి టోర్నమెంట్స్ జరుగుతాయి చిన్న చిన్నవి అవి కూడా ఇక్కడే ఇంకా గుడ్ మార్నింగ్ Again, एक बार और गुड मॉर्निंग गुड मॉर्निंग मोर लाउडर गुड मॉर्निंग गुड मॉर्निंग ऐसे नहीं एक काम करते हैं 1 2 दो ग्रुप ये दो ग्रुप ये ठीक है देखते हैं कौन से ग्रुप का आवाज ज्यादा है फर्स्ट ग्रुप ठीक है दिस स्कूल नेम इज जी स्कूल एंड दिस टीम नेम इज फिट इंडिया ओके लेट्स सी कौन इज स्ट्रॉन्ग है जी स्कूल गुड मॉर्निंग गुड मॉर्निंग फिट इंडिया गुड मॉर्निंग ఇప్పుడు చీఫ్ గెస్ట్ గా హయత్ నగర్ కార్పొరేటర్ జీవన్ రెడ్డి గారు వచ్చారు
ఇప్పుడు జీవన్ రెడ్డి గారే ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నారు. ఇట్లా ఫ్లాగ్ హోస్టింగ్ అయినాక మేము ఇంకా నేషనల్ ఆంథమ్ పాడాము. ఈ ఫ్లాగ్ హోస్టింగ్ టైంలో చాలా బాగుంటుంది కదా, ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది కదా. ఇంకా మాది సైక్లథాన్ కంప్లీట్ అయింది, నేను 10 కిలోమీటర్స్ కంప్లీట్ చేసి వచ్చాను. ఇక చెప్పాను కదా నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్లోనే, అందరికీ మెడల్స్ ఇస్తున్నారు అలాగే సర్టిఫికేట్స్ అనేది ఇస్తున్నారు అనేది. ఇప్పుడు మా డైరెక్టర్స్ అలాగే మా ప్రిన్సిపల్ మ్యామ్ నాకు మెడల్ అనేది ఇస్తున్నారు, అలాగే నాతో పాటు ఇంకా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా ఇస్తున్నారు. ఇంకా అంతా అయిపోయింది, నేనైతే ఇంకా మెల్లగా మళ్ళీ రిటర్న్ ఇంటికి వస్తున్నాను. మరి చూసారు కదా ఈ వీడియో, మీరు కూడా ఇన్స్పైర్ అవుతారు, అలాగే మీరు కూడా రెగ్యులర్గా వర్కౌట్ చేస్తారు అనే దీనికోసమే నేను ఈరోజు వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఇట్లాంటి వీడియో మన డైలీ రొటీన్లో మనం మినిమం ఒక 1/2 అవర్ అనేది మన కోసం స్పెండ్ చేయాలి, అంటే మన వర్కౌట్స్ కోసం స్పెండ్ చేయాలి. మినిమం 1/2 అవర్ స్పెండ్ చేయొచ్చు, ఇంకా మాక్సిమం వచ్చేసి మన బాడీ స్ట్రెంగ్త్ని బట్టి. అంటే ఇప్పుడు మీరు ఈరోజు ఒక 1/2 అవర్తో స్టార్ట్ చేశారు, మేబీ ఒక 1 మంత్లో ఫిట్ అయ్యి ఒక 1 అవర్ ఆర్ మేబీ 1.5 అవర్ చేయగలుగుతారు. ఇట్లా మనం ఎంత ఫిట్గా అయితే ఉంటామో అంత ప్రొడక్టివ్గా కూడా ఉంటాం మనము. సో మన వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది, అలాగే ప్రొడక్టివ్గా కూడా ఉంటుంది మన వర్క్. సో ఐ హోప్ you guys will also start working out from today and become fit in few days. So that's all for today. Stay fit, stay safe, stay healthy. Bye.